అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమల డైరెక్షన్ లో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా సమ్మర్ కానుకగా ఈ మూవీ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతు. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మనం తర్వాత మరోసారి ఈ ఇద్దరు కాంబోలో రాబోతున్న సినిమాను హిట్ కొట్టేలా ప్రయత్నిస్తున్నాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ రాజమండ్రిలో జరుపుతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా ఇందులో నాగచైతన్య ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాళ్లా కనిపించబోతున్నట్లుగా సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో చైతన్య సరసన ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో అక్కినేని సమంత ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే విక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక మరోసారి చై సామ్ కలిసి నటిస్తే అభిమానులకు శుభవార్తే. కానీ ఏమాయి చేసావే మూవీలో చై సమంత తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాల్లో కలిసి నటించారు. ఇక సమంత నటించిన ఓ బేబీ మూవీలో చై కెమెరా అపీరియన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు థ్యాంక్ యూలో సమంత కన్ఫర్మ్ గా నటించేది నిజమైతే మరోసారి ఈ జోడీని తెరపై చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది. ఇక మరోసారి ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.